Hello viewers, welcome back to our channel Filmy Jubilee. Review of the day 12th Fail. స్టారింగ్ బై విరాట్ మెస్సీ మరియు మిదా శంకర్ అయితే నటించారు ఈ మూవీలో. ఓవరాల్ గా మూవీ అయితే ఒక మంచి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ మూవీ ఇది. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి యూనిక్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా వన్ లైన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి 12th ఫెయిల్ అయిన మనోజ్ ఫైనల్ గా ఐపీఎస్ మనోజ్ గా ఎలా మారాడు అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్రూషియల్ ఎలిమెంట్స్ తో వాటితో పాటు మంచి ఇన్స్పైరింగ్ ఎమోషనల్ మోటివేషనల్ సీన్స్ తో అయితే మనకి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ ఎమోషన్ తో ఎంకరేజింగ్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ తో అయితే మనకి సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే ఐపీఎస్ మనోజ్ గారి క్యారెక్టర్ లో చేసిన విరాంట్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు మూవీలో. అండ్ అతని న్యాచురల్ పర్ఫార్మెన్స్ అయితే మూవీకి అయితే ప్లస్ అయింది. న్యాచురల్ విజువల్ స్క్రీన్ ప్లే గాని అండ్ బెస్ట్ నెరేషన్ తో పాటు మోటివేషనల్ ఇంప్రెసివ్ పాయింట్స్ గాని ఎంకరేజ్ చేసే మూమెంట్స్ గాని మనకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. నేచురల్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మ్యూజిక్ బీజిఎం చాలా ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ వాల్యూస్ గానీ చాలా బాగున్నాయి మూవీలో. నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా సాంగ్స్ ఏబయ్యా చాలా వరకు లిరిక్స్ గాని అండ్ తెలుగు డబ్బింగ్ సాంగ్స్ గానీ ఆడియన్స్ కి కనెక్ట్ కాకున్నట్టుగా ఉంటాయి. కొంచెం అయితే మనకి ఎడిటింగ్ వల్ల అయితే కొంచెం స్లో అనిపిస్తుంది. అది కూడా లిటిల్ బిట్ మూవీ మొత్తంలో అక్కడక్కడ. పర్ఫార్మెన్స్ చూసుకుంటే విరాంట్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఐపీఎస్ మనోజ్ క్యారెక్టర్ లో అయితే చాలా వరకు అయితే ఇంక్లూడ్ అయిపోయారు. చాలా అయితే బాగా పర్ఫామ్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ఐపీఎస్ అయిన సీన్ గాని డబ్బులు పోగొట్టుకుని ఆకలి కోసం అయితే చూడడం గానీ మెయిన్ గా వాళ్ళ గ్రాండ్ మా చనిపోయినప్పుడు అయితే ఎమోషనల్ గా ఉంటాయి సీన్స్. ఆడియన్స్ ని చాలా మెస్మరైజింగ్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. ఫాదర్ మదర్ క్యారెక్టరైజేషన్ గానీ సపోర్టింగ్ హీరోయిన్ రోల్ గాని వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ లో అండ్ కోచింగ్ ఇచ్చే సార్ గాని అండ్ ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ అంతా మూవీకి అయితే చాలా వరకు ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ మూవీ అయితే ఒక మంచి మూవీ ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ గానీ స్టూడెంట్స్ గానీ యంగ్ జనరేషన్ గాని పాటు మోటివేషనల్ గా ఇన్స్పైరింగ్ గా ఉంటది ఈ మూవీ. అండ్ వాళ్ళైతే తప్పకుండా చూడాలి ఈ మూవీని. ఓవరాల్ గా ఈ మూవీకి నేనైతే 4 out of 5 అయితే ఇస్తున్నాను. మోటివేషనల్ స్పిరిట్ ఉన్న మూవీ కాబట్టి. ఫర్ ద రివ్యూ గైస్ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చండి. అలాగే మన ఛానల్ లో ఉన్న యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్.